చూసాదు అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు సాగర్ గారు కూడా రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, సాగర్ గారు, శ్వేతం వస్త స్వేదం నడుస్తున్న ఈ వ్యవహారంలో నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్తున్న మాట నిజమా, లేక కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట నిజమా? మురళి గారు, మీకు అక్కడ ఉన్న పెద్దలకు, ప్యానెల్లో ప్రజలందరికీ కూడా నమస్కారం. అయితే ఈ చర్చ మీరు పెట్టడం కాదు, ఈ చర్చ అసెంబ్లీలో జరగడం అనేది అప్రస్తుతం, అసందర్భ చర్చ. ఇది బేసికలీ ఏం చూపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ ఇంకా ఆపోజిషన్ పార్టీలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు తప్పించి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం నడిపిస్తున్నారు అన్నట్టు లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకమైన ఇనిషియేటివ్. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు వైట్ పేపర్లు అడుగుతారు. ఎందుకు అంటే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, అది కూడా ఇన్ఎఫిషియంట్ ఆపోజిషన్ అడుగుతుంది. ఎఫిషియంట్ అంటే నాకు కొంచెం రీసౌండ్ వస్తుంది, ఒక్కసారి రెక్టిఫై చేయండి. ఈకో వస్తుంది. సో మురళి గారు, ఎవరైతే కాంపిటెంట్ ఆపోజిషన్ ఉంటుందో, వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ని, సిఏజీ రిపోర్ట్స్ని, లేకపోతే బడ్జెట్ డాక్యుమెంట్స్ని, ఎస్టిమేట్స్ని, యాక్చువల్స్ని అన్నిటినీ చదువుతారు. ఇప్పటిదాకా అడగాల్సిన క్వశ్చన్స్ ఆపోజిషన్ పార్టీగా అడగకుండా, ఈ అప్పులు నిజంగా వాళ్ళు ఎక్కువ చేసి ఉంటే, లేకపోతే వాళ్ళు ఒక కరప్షన్ చేసి ఉంటే, వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలపైన అక్కడ ప్రెషర్ బిల్డ్ చేయకుండా, ఈరోజు అధికారంలోకి వచ్చినాక నీకు గవర్నెన్స్ నీకు చేతికిస్తే ప్రజలు, అది కాలయాపన చేయడానికి శ్వేతపత్రాలు, బ్లూ పత్రాలు, పింక్ పత్రాలు అనుకుంటా వీళ్ళు వస్తే, దానికి రియాక్షన్గా డిఫెన్స్లో పడ్డ మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం రియాక్ట్ కావడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్తేనే కదా, వాళ్ళు అన్ని తప్పులు చేసినారు, వాళ్ళ గవర్నెన్స్ కరెక్ట్గా లేదంటేనే కదా మీకు ఇచ్చింది అధికారం. అదే కాకుండా మీరు ఏమేమి హామీలు ఇచ్చినారు, ఓ పెద్ద లాండ్రీ లిస్ట్ ఇచ్చినారు మీరు. ఈ ఉచితాలు, సంక్షేమాలు, పెద్ద లాంగ్ లిస్ట్ ఇచ్చినారు మీరు. 6 గ్యారంటీలు అన్నారు. అవన్నీ చేయాల్సిన పని మీరు ఇమీడియట్లీ ఆఫ్టర్ స్వేరింగ్ ఇన్ చేస్తామన్నారు. అది పక్కకు పెట్టి ఈ కాలయాపన కార్యక్రమం ఒకటి తీసుకొని, వేరే ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది అనే లెక్క, ఇది అన్ప్రెసిడెంటెడ్, భారతదేశ చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయదు. మీకేదైనా అనుమానం ఉంటే తీసుకొని దాని మీద విచారణ చేయండి. మీరు సిబిఐకి పోతారా, లేకపోతే మీరు సిట్టింగ్ జడ్జితో చేస్తారా, రిటైర్డ్ జడ్జితో చేస్తారా, అది చేస్తుంది ప్రభుత్వం. ఏదైనా ఉంటే కూడా, అది కూడా ఏమైనా ఇష్యూ ఉంటే, లేకపోతే వచ్చి ఆ ప్రభుత్వం ఏం చేసింది అని మొత్తం దాని మీద చర్చలు పెట్టడం అంటే. కానీ సాగర్ గారు, మనమే గతంలో అనేక సందర్భాల్లో, ఒక మాట సాగర్ గారు, గతంలో మనమే అనేక సందర్భాల్లో చర్చించాం, రాజకీయంగా ఇక్కడ చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఈరోజు సర్ప్లస్ స్టేట్గా ప్రారంభమైనటువంటి తెలంగాణ స్టేటు అప్పుల కుప్పగా మారిపోతుంది అని చెప్పి బీజేపీ నాయకులే వందల సందర్భాల్లో ఆరోపణలు చేసిన మాట నిజం కాదా? అది ఇప్పుడు ప్రజలకి తెలియజెప్తే ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, తప్పేలా అవుతుంది? ఆ లెక్కలే ప్రజలకు తెలియాలి కదా. సర్ప్లస్ స్టేట్ ఎలా ఉండే, ఎందుకంటే కాదు కదా, సర్ప్లస్ స్టేట్ ఎలా ఉండే ఆ రోజు రాష్ట్రం ఏర్పడేటప్పటి ఉన్న పరిస్థితి ఏంది, ఈరోజు రాష్ట్రం మీద ఉన్న అప్పు ఎంత, రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరి నెత్తి మీద ఉన్న అప్పు ఎంత, ఇది ప్రజలకు తెలియడం మంచిదే కదా. ఇప్పుడు ప్రభాకర్ గారు టీఆర్ఎస్ తరఫున, బీఆర్ఎస్ తరఫున వారు మాట్లాడతారు, నేనేమి డిఫెన్స్లో లేను అక్కడ, వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. కానీ నేను అడిగేది, అది చేసేది ప్రతిపక్షంలో, అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది గవర్నెన్స్. అది పక్కకు పెట్టి ఇంకా రాజకీయం ఏం చేస్తా అంటే, మరి ప్రజలు మీరు ఇచ్చిన హామీలతోని, మీకు వేసిన ఓటేసిన ప్రజలు ఏం చేయాలని పొద్దున్న లేచి, ఇంతకు ముందు ప్రభుత్వం మీకు ఇచ్చింది.